Hi friends, good evening and welcome back to our channel Smart Nagajyoti Vlogs. Friends, ivala ee video lo nenu meeku ento simple ga tasty ga restaurant style lo paneer curry ela cheyalo chupistanu. Ee paneer curry ki kavalsina ingredients tayari process chuse mundu meelo evaraina channel ni first time chustunnatlayite ventane ippude subscribe cheskondi. Subscribe cheskuni pakkane unna bell icon lo all pay click cheyandi. 3 tomatoes, 2 onions, ఒక పెద్ద పీస్ అల్లం, 4 వెల్లుల్లి, 2 గ్రీన్ చిల్లీస్ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ పన్నీర్ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 1 చెక్క, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ గరం మసాలా, 1 కప్ పెరుగు. ఆ తర్వాత పాన్ పెట్టుకుని పాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పన్నీర్ అనేది మాడిపోతుంది. పన్నీర్ మాడిపోతే మళ్ళీ మనకి టేస్ట్ బాగుండదు, కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పన్నీర్ ముక్కలు విరగకుండా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నానండి. చూడండి, పన్నీర్ పీసెస్ అన్నీ కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి, అంటే పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది. మనం ఎక్కువసేపు ఫ్రై చేస్తే కూడా గట్టిగా అయిపోతాయి, టేస్ట్ అనేది బాగుండదు. సో నేను ఇప్పుడు ఈ పన్నీర్ని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే బౌల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కూడాను బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చుకుని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాల, ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు 2 బాగా మిక్స్ అయిన తర్వాత గ్రేవీలో నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుని ఆ కారం కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకుని ఆ గరం మసాలా కూడా గ్రేవీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాలి, లేదంటే గ్రేవీ అనేది త్వరగా మాడిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఆ కర్డ్ కూడా ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ అనేది బాగా కలవకపోతే గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుండదు, చూడడానికి కూడా బాగుండదు. సో కర్డ్ అనేది గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ పీసెస్ అన్నీ కూడాను గ్రేవీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా కూడాను పైకి తేలుతుంది, అంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందన్నమాట. నేను ఈ పన్నీర్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. టేస్ట్ అయితే సింప్లీ సూపర్బ్ అండి, చాలా 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 బాగుంది. లాస్ట్లో నేను పుదీనాతో గార్నిష్ చేసుకున్నానండి కర్రీని. కలర్ఫుల్గా ఉంది చూడండి, చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ పన్నీర్ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీలోకి, రోటీలోకి,
బిర్యానీలోకి చాలా 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 బాగుంటుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్పై క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఇస్ స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్.